సంవత్సరానికి ఒకసారే పువ్వు పూసి అందర్ని ఎంతగానో అలరిస్తుంది। విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గవానిపాలెం ప్రాంతానికి చెందిన ఎం సంగమేశ్వరరావు తన ఇంట్లో గత 15 ఏళ్లుగా మే ఫ్లవర్ పూస్తుంది। మే పువ్వును చూడడానికి మే నెలలో కాలనీ వాసులందరూ మహేష్ ఇంటికి వెళ్లి మే ఫ్లవర్ ను చూసి తన్మయం చెందుతారు। ఈ అరుదైన మే ఫ్లవర్ దుంప జాతికి చెందినదని సంగమేశ్వరరావు తెలిపారు। గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మే నెలలో తన ఇంటి పెరట్లో మే ఫ్లవర్ పూయటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు। ఏడాదంతా ఈ దుంప జాతి మొక్కను సంరక్షించడం వల్ల మే నెలలో పువ్వు వికసించడం తనకు తన కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుందని తెలిపారు। దుంపల్లోనే వస్తాయి అది పెచ్చే కొన్ని ఇంట్లో అది దీనికి ఏంటి చేయాలి దీనికి ఏంటి దీనికి పువ్వు రావడానికి ఏం చేయాలి ఏమైనా చేయాలి సంరక్షణ బాగా చేయాలి దీనికి జాతీయ ఎండ ప్లేస్లోనే దీన్ని పెట్టాలి ఇక చూసారు ఇది మొక్క ఇది ఫస్ట్ చాలా చిన్నది ఇది ఈ దుంప ఇది ఇలా చిన్న మొక్క వస్తుంది ఇలాగ వచ్చి వచ్చి పక్క నుంచి మనకి Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.